prison. పట్టణ ప్రజల భాగంగా 23వ వార్డుకు వచ్చేసిన మన చైర్మన్ గారు భోగ శ్రావణి గారు అలాగే భోగ శ్రావణి ప్రవీణ అన్న గారు అలాగే వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు తోటి కౌన్సిలర్స్ శాంతి ఇన్స్పెక్టర్లు ధన్యవాదాలు పట్టణ ప్రతినిధి మంచి కార్యక్రమం మన గౌరవ మంత్రి వర్యులు పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు చేపట్టిన ప్రోగ్రామ్ ఇది రెండో విడతలో మన జగిత్యాలలో జరుగుతున్న పట్టణ ప్రగతి ప్రతి వార్డులో మురికి కాలువలు కానీ నీటి నింపలు కానీ ఏమైనా శుభ్రంగా ఉండాలని చెప్పి రెండో విడతలో వచ్చే సీజన్ ఇది వర్షాకాలం అని చెప్పేసి మంచి కార్యక్రమం చేపట్టి ఈ ప్రతి వార్డు శుభ్రంగా ఉండాలని దోమలు కానీ ఇంకా వేరే ఏదో ఉన్నా కానీ శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మన వార్డులో ప్రోగ్రామ్ జరుగుతుంది ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ప్రతి ఒక్క వార్డ్ కూడా శానిటేషన్ స్టాఫ్ పొద్దున 6 గంటలకే వెళ్ళి క్లీన్ చేయడం జరుగుతుంది తరువాత ప్రతి ఒక్క డ్రైన్ కూడా ఐడెంటిఫై చేసి సిల్ట్ తీయడం జరుగుతుంది అలాగే నీటి గుంటలు ఏర్పడే ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో అక్కడ మస్కిటోస్ అంటే దోమలు వృద్ధి ఎక్కువగా జరిగే ఏరియాస్ లో యాంటీ లార్వల్ బాల్స్ కూడా వేయడం జరుగుతుంది వాటిని వృద్ధి అరికట్టడానికి అలాగే డంప్ కలెక్షన్ కూడా ఎప్పటికప్పుడు జరుగుతుందని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ కూడా 23వ వార్డుకి వచ్చినటువంటి అయితే మన గౌరవ కౌన్సిల్ సభ్యులు జుమ్మర్తి రాజకుమార్ గారు కూడా ఎంతో పొద్దున్నే వచ్చి కూడా శానిటేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు దగ్గర ఉండి చూసుకుంటున్నారు మనం ఇంతకుముందు పట్టణ ప్రగతి అప్పుడు కూడా ధర్మశాల దగ్గరికి వచ్చాము అక్కడ మీరు ఇదివరకే చూసి ఉన్నారు ఒక 8 ఎకరాల్లో కూడా మొత్తం సర్కార్ తుమ్మ అంతా ఉండి చాలా చెత్త చెదారంతో నిండి ఉండే అసలు ఇంతకుముందు ఏ ఒక్కరు కూడా దాన్ని పట్టించుకోలేదు గత పాలక వర్గం కూడా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించింది పట్టణ ప్రగతి అక్కడ మేము వెంటనే చూడగానే మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా మా కౌన్సిలర్ గారు దగ్గరే ఉండి కూడా అది మొత్తం క్లీన్ చేశారు ఇప్పుడు మీరు చూసినటువంటి అయితే క్లియర్గా కనిపిస్తుంది ఒక 7 ఎకరాల వరకు కూడా మొత్తం సర్కార్ తుమ్మ అంతా తీసేసి క్లీన్గా ఉంది ఎలాంటి చెత్త చెదారం లేకుండా అలాగే గీతా విద్యాలయం దగ్గర ఒక డ్రైన్ అయితే ఎప్పటి నుంచో కూరుకుపోయింది మొత్తం చెత్త సిల్ట్తో సహా అది ఇప్పుడే క్లీన్ చేస్తున్నాం జేసీబీతో మొత్తంగా అది లోపల నుంచి ఒక 4-5 ఫీట్ వరకు కూడా బయటకు వచ్చేస్తుంది అలాగే ఇలా ప్రతి ఒక్క వార్డులో కొన్ని డ్రైన్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాల తరబడి కూడా సిల్ట్ ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేయిస్తున్నాము ఎందుకంటే రానున్నది వర్షాకాలం ఆ వర్షాకాలంలో ఇలాంటి సిల్ట్తో నిండి ఉన్న డ్రైన్లు ఉన్నటువంటి అయితే వాన నీరు ఎక్కువగా వచ్చి మళ్ళీ ప్రజలకు రవాణాకైనా వాళ్ళని నడవడానికైనా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది మరి ముఖ్యంగా నిల్వ నీరు ఉంటే దోమల వృద్ధి ఎక్కువయ్యి వాటి ద్వారా విషజరాల వ్యాప్తి ఉంటుంది
అందుకే భద్రతా పరంగా శానిటేషన్ దృష్ట్యా నివారణ చర్యలు తీసుకోవడానికే ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్గా తీసుకుని మేము పట్టణం అంతా తరోగా ఒకసారి మంచిగా క్లీన్ చేయించడం జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు కూడా ప్రజలందరికీ తెలుసు శానిటేషన్ డ్రైవ్ పేరుతో కూడా పట్టణం అంతా కూడా ఒక రెండు సార్లు పెద్ద ఎత్తున శానిటైజేషన్ సొల్యూషన్ స్ప్రే చేయించాము, స్టెరిలైజేషన్ చేయించాము. తర్వాత కూడా ఇంతకు ముందు కరోనా కేసెస్ ఎక్కడ సస్పెక్టెడ్ ఉన్నాయో అక్కడ కూడా తరోగా ఒకసారి మొత్తం ఆ వార్డుకి సంబంధించినంత వరకు కూడా హ్యాండ్ స్ప్రేలతో శానిటైజేషన్ చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా శానిటేషన్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కటి కెమికల్ అయినా బ్లీచింగ్ పౌడర్ ఆలం అయినా ప్రతి ఒక్కటి సోడియం హైపోక్లోరైడ్స్ అయినా కూడా మన దగ్గర మున్సిపల్ తరఫున అంత స్టాక్ ఉంది. సో ప్రజలందరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. శానిటేషన్ పరంగా అయినా వివిధ డిపార్ట్మెంట్ల పరైనా కూడా మేము అన్నిటికీ రెడీగా ఉన్నాము. ప్రతి ఒక్కటి కెమికల్ పరంగా అయినా కూడా అలాగే సేఫ్టీ ఇష్యూస్ పరంగా కూడా మేము ప్రతి ఒక్కటి కూడా ముందస్తు చర్యలు తీసుకునే ఉన్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఇంతకుముందే పట్టణ ప్రగతిలో మా మిప్మా రిసోర్స్ పర్సన్ ద్వారా మేము ఒక సర్వే తీసుకున్నాము చెట్ల గురించి. ఇంటింటికి కూడా వాళ్ళు ఏమేమి పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వారి ఇళ్లలో కూడా సర్వే తీసుకొని ఉన్నాం. దానిని స్పెషల్గా మన ఫిల్టర్ బెడ్ ధర్మ సముద్రం దగ్గర కూడా ఒక నర్సరీ ఏర్పాటు చేసి పెంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 1 లక్ష పై చిలుకు జనాభా ఉన్న, సుమారు 1.25 లక్షల జనాభా ఉన్న మన జగిత్యాల పట్టణానికి ఇంతవరకు ఒక్క నర్సరీ కూడా లేదని చాలా దురదృష్టకరం. అందుకే మేము సంజయ్ అన్న గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు సూచనల మేరకు వెంటనే ఒక నర్సరీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి దానికి కావలసిన సీడ్స్ అవన్నీ కూడా తెప్పించుకొని ఉన్నాము. తొందరలోనే ఆ నర్సరీ కూడా రెడీ అవుతుంది. అది రెడీ అవ్వగానే జూలై ఎండింగ్ వరకు అలా ప్రజలు ఏవేవైతే మొక్కలు కోరారో వాటికి వాడికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. సుమారు 3 నుంచి 6 మొక్కల వరకు ప్రతి ఇంటింటికి కూడా వారు ఏమేమి కోరారో అవి కూడా సప్లై చేస్తాము. అలాగే మరి ఎక్కువగా కూడా మొక్కలలో దోమల నివారణ అరికట్టేటువంటి లెమన్ గ్రాస్ కానివ్వండి, అలాగే ఇంకా తులసిలు, పుదీనా ఇవన్నీ కూడా ఎక్కువ సప్లై చేయడం జరుగుతుంది. మీరు కూడా ప్రజలు పుదీనా అనేవి అలాగే కృష్ణ తులసి అనేవి మస్కిటో రిపెలెంట్గా పనిచేస్తాయి, వాటిని కూడా ఇళ్లలో చక్కగా పెంచుకోండి. మా తరఫున కూడా తొందరలోనే మొక్కల పంపిణీ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఇంత వేడిలో ఒక సమ్మర్ వచ్చిందంటే అది 3 నెలలు ఉండట్లేదు, సుమారు 1-5 నెలల వరకు సమ్మర్ సీజన్లానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందుగా విచ్చలవిడిగా చెట్లను నరకడం అలాగే అడవులను తొలగించడం లాంటివి చేయడం వల్ల మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే మనం ఇప్పటికైనా మేల్కొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చక్కగా హరితహారం అనే ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. మన భూతాపాన్ని తగ్గించడానికి అలాగే వర్షాధారం పెంచడానికి ప్రజలందరూ కూడా మనం సహకరించాలి. మన కన్న బిడ్డలను అయితే ఎలాగ పెంచామో ప్రతి ఒక్కరూ కూడా చెట్లను వీలైనంత ఎక్కువ సంఖ్యలో నాటి పెరిగే వరకు కూడా చక్కగా నీరు పోసి పెంచండి. అవి మనకు నీరునిస్తాయి, పళ్ళనిస్తాయి, పూలనిస్తాయి కూడా. చక్కగా వాతావరణం కూడా చల్లబడి సమృద్ధిగా వర్షాలు పడతాయి. అలాగే పట్టణానికి ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క డెవలప్మెంట్కైనా కూడా ప్రజలకు సహకారం కావాలి. మేము కోరేది అదొక్కటే. మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ కూడా మాకు ఎప్పుడు సహకరిస్తున్నారు. ఆ వార్డులలో ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ మాకు ఎప్పటికప్పుడు ఏ సమస్యలున్నా దృష్టికి తీసుకొస్తున్నారు. అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారికి మా కౌన్సిల్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు జుమర్తి రాజ్కుమార్ గారికి, మరి మాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి వీసీ గారికి, కమిషనర్ గారికి, అందరికీ పెద్దలందరికీ కూడా, మా మీడియా మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.